ఒక్క ఏజ్ వరకు యూ కెన్ హ్యావ్ ఐ మీన్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ పేరెంటల్ కంట్రోల్స్ ఉంటాయి బట్ దేర్ ఇస్ ద ఏజ్ బియాండ్ విచ్ యూ కాంట్ ఈవెన్ హ్యావ్ దీ ట అండ్ కొన్నిసార్లు యూ మైట్ నాట్ బి ఏబుల్ టు ఎక్సర్సైజ్ కంట్రోల్ ట్వంటీ ఫోర్ అవర్స్ అ డే హీ మైట్ గో టు ప్లేస్ వేర్ యువర్ కంట్రోల్ ఇస్ నో ఓ దే సో ఇలాంటి వాటికి ఎస్ ఐ హీన్ సమ్ కిడ్స్ విత్ సచ్ అడిక్షన్ అండ్ ఐ మీన్ ఫస్ట్ థింగ్ ఇస్ వన్స్ ఇంటర్నెట్ ఓపెన్ ఇంటర్నెట్ వాళ్ళకి యాక్సెసిబుల్ అయ్యే ఏజ్ వచ్చినప్పుడు అంటే వాళ్ళ చదువుల కోసం చేయాలి కదా లైక్ ప్రాజెక్ట్స్ గూగులింగ్ ఇవన్నీ ఉంటాయి అండ్ సమ్ టైమ్స్ దే మైట్ జస్ట్ ఛాన్స్ ఆన్ ఇట్ ఆల్సో వేరేది చూస్తున్నప్పుడు అండ్ వాట్ ఎవర్ పాపప్స్ వస్తూ ఉంటాయి పేరెంటల్ కంట్రోల్ ఉండటం ఇస్ వన్ వే రెండోది ఇంకెక్కడ పబ్లిక్ ప్లేస్ లో చూస్తున్నా లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ ఇంట్లో చూస్తున్నప్పుడు ఫ్రెండ్స్ వీళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఏం చెప్పాలంటే ఈ పాసిబిలిటీ ఆఫ్ అడిక్షన్ టు పోన్ అనేది యూ కెన్ డిస్కస్ ఫ్రీలీ విత్ యువర్ టీనేజర్ అండ్ అలా జరగటం మూలాన వచ్చే బాధలు ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ ఏంటి ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఎనీ అదర్ అడిక్షన్ స్మోకింగ్ ఎందుకు చేయకూడదు ఆల్కహాల్ ఎందుకు తాగకూడదు డ్రగ్స్ ఎందుకు చేయకూడదు ఫర్ ద సేమ్ రీజన్ ఇది కూడా అడిక్షన్ అంటే ఏంటి అది మన కిందకి ఎలా లాక్కెళ్తుంది ఏ సబ్స్టెన్స్ కైనా ఏ విషయానికైనా అది కంప్లీట్గా ఒబ్సెసివ్గా దాన్నే పర్స్యూ చేస్తూ డిఫరెంట్ ప్యాత్లో వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది కరెక్ట్ అండ్ అన్ రియలిస్టిక్ గోల్స్ అబౌట్ హ్యూమన్ బాడీ డెవలప్ అవుతాయి వీటి మూలాన నార్మల్ హ్యూమన్ రిలేషన్షిప్స్ని ఎంజాయ్ చేసే అవకాశం పోగొట్టుకుంటారు ఇవి గనక చెప్పితే పిల్లలకి డెఫినెట్గా దే కెన్ అండర్స్టాండ్ అండ్ ఇట్లా కాన్సిక్వెన్స్ ఆఫ్ వాట్ యు డూ అనేది మనం ఓపెన్గా డిస్కస్ చేస్తే విత్ వన్ మోర్ థింగ్ ఏంటంటే బీ ఓపెన్ టు అస్ ఏదన్నా అనుకోకుండా రాంగ్ థింగ్ చేసి ప్రాబ్లంలో పడ్డా మేము ఎప్పటికీ మీకు హెల్ప్ చేయటానికి ఫస్ట్ రోలో ఉండేవాళ్ళం మేమే కరెక్ట్ అని చెప్పి వాళ్ళకి రీఎష్యూర్ చేసి ఓపెన్ కాన్వర్జేషన్స్ ఉంటే చాలా వరకు ఇవన్నీ జరగవు మోస్ట్ ఇంపార్టెంట్లీ మన ఫ్యామిలీలో ఏదైతే మనం డెమనైజ్ చేస్తామో ఏదైతే మనం చెయ్యకుండా ఒక పాత్ చూపిస్తామో యూజువల్గా పిల్లలు అవెన్చువల్గా దానికే వస్తారు ఇది చాలా చోట్ల చూసాను పేరెంట్స్ టైం ఇవ్వాలి కాన్వర్జేషన్స్ ఓపెన్గా ఉండాలి ఎగ్జాంపుల్ సెట్ చేయాలి సింపుల్ ఈ మూడే సూత్రాలు పోర్నియోగ్రఫీ బదులు సెక్స్ ఎడ్యుకేషన్ పిల్లలకి మంచిదా స్కూలింగ్ నుంచి ఇట్లాంటి ఎడ్యుకేషన్ చేస్తే పిల్లలు పాన్కి అలవాటు పడకుండా ఉంటారా అనేది ఇక్కడ ఒక క్వశ్చన్ మ్యామ్ సో ఆన్సర్ అండి సెక్స్ ఎడ్యుకేషన్ సెక్స్ ఎడ్యుకేషన్ అండ్ హౌ మచ్ టు రివీల్ అట్ వాట్ ఏజ్ అనేది మనకి గైడ్ లైన్స్ ఉన్నాయి ఒక టెన్ ఇయర్ ఓల్డ్తో ఏం మాట్లాడాలి టెక్స్ట్ బుక్స్ లో కానీ టీచర్స్ కానీ పేరెంట్స్ కానీ ఒక ఫిఫ్టీన్ ఇయర్ ఓల్డ్తో ఏం మాట్లాడాలి ఇవన్నీ సెట్ థింగ్స్ ఉన్నాయి దట్స్ నాట్ ఎ బిగ్ డీల్ పిడియాట్రిషియన్తో మీరు డిస్కస్ చేస్తే చెప్తారు బాడీ గురించి ఎలా చెప్పాలి ఏం చెప్పాలి బాడీలో వస్తున్న చేంజెస్ డిస్క్రైబ్ చేయాలి అండ్ మీకు అనిపించ అనిపించే అవకాశం ఉన్న ఫీలింగ్స్ గురించి వాటిని ఎట్లా ఓవర్కమ్ చేయాలి వాటిని ఎట్లా లైన్ చేసుకోవాలి అండ్ ఇవన్నీ దిస్ ఈస్ సెక్స్ ఎడ్యుకేషన్ ఇది డెఫినెట్ గా యూస్ఫుల్ అండ్ ఆ క్యూరియాసిటీని తగ్గించి రాంగ్ ఇన్ఫర్మేషన్ సోర్సెస్ వైపు వెళ్ళే అవకాశాన్ని చాలా వరకు తగ్గిస్తుంది అథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇట్ ఆల్వేస్ హెల్ప్స్ ఎస్ పోర్న్ ఎడిక్షన్కి సెక్స్ ఎడ్యుకేషన్ సెక్స్ ఎడ్యుకేషన్ తీసుకోవటం మూలన పోర్ను ఎడిక్ట్ అవ్వకుండా ఉంటారా అని అంటే ఇఫ్ పార్ట్ ఆఫ్ ద సెక్స్ ఎడ్యుకేషన్ వాంట్స్ దెమ్ అగెయిన్స్ట్ ఇట్ అని అంటే ఇవి చెప్తున్నప్పుడే ఈ ఈ ప్రాబ్లమ్స్ మీకు ఉండొచ్చు ఇంటర్నెట్ యూసేజ్ లో యూ హ్యావ్ టు బి కేర్ఫుల్ అబౌట్ ఇట్ అని ఒక పర్టికులర్ ఏజ్లో ఫిఫ్టీన్ ప్లస్ వాళ్ళకి చెప్తే ఎస్ కొంత తగ్గే అవకాశం ఉంది అప్పటి వరకు పేరెంటల్ కంట్రోల్స్ బోత్ ఫర్ టెలివిజన్స్ అండ్ ఇంటర్నెట్ యూసేజ్ ఇంట్లో కామన్ ప్లేసెస్ లో పెట్టాలి బ్రౌజింగ్ అంటే హాల్ అట్లాంటి చోట్ల బెడ్రూమ్ లో వాళ్ళకి ఇష్టం వచ్చిన చోట ఫోన్ ఇచ్చేసి వాళ్ళని ఒంటరిగా వదిలేయటం అట్లా చేయకూడదు సో దిస్ ఈస్ కీ ఫర్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకోండి